ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు అభయారణ్యాల్లో ముఖ్యమైంది కవ్వాల్. కమనీయంగా కనిపించే ఈ అభయారణ్యం మంచిర్యాల నిర్మల్ రెవెన్యూ డివిజన్ల మధ్య విస్తరించి ఉంది. కవ్వాల్ అభయారణ్యం వన్య ప్రాణులకు ఆవాసమైన ఈ అడవులు ప్రస్తుతం పక్షులకు విడిదిగా మారాయి. సుదూర ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాలకు చెందిన పలు రకాల పక్షులు శీతాకాలం విడిది కోసం ఇక్కడికి వస్తున్నాయి. ఇప్పటి వరకు లేని మంజీరా, ఉస్మాన్ సాగర్ జిల్లాల్లోకి మాత్రమే వచ్చిపోయే యూరప్ దేశపు పక్షులు ఈసారి కడెం అటవీ ప్రాంతంలో కనువిందు చేస్తున్నాయి. ఈసారి కొత్తగా నార్థన్ పింటైల్ జాతికి చెందిన ఈ పక్షులను 2-3 రోజులుగా గమనించిన ఖానాపూర్ FDO కోటేశ్వరరావు వీడియో తీసి వివరాలు వెల్లడించారు. ఇవి బాతు జాతికి చెందినవి. సుమారు 2 నెలల పాటు మన ప్రాంతంలో ఉండి తర్వాత ఆ దేశానికి వెళ్లి అక్కడే సంతానోత్పత్తి చేస్తాయని, మొదటిసారిగా కవ్వాల్ అటవీ ప్రాంతానికి వచ్చాయని ఆయన వివరించారు. ఇందులో కొన్ని నార్త్ ఇండియా నుంచి వచ్చినట్లు తెలిపారు. వందలాది రకాల పక్షులు కడెం అడవుల్లో ఉన్నాయని, ఇతర ప్రాంతాల నుండి వలస వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రకృతి ప్రేమికులను ఈ పక్షులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉడంపూర్ ఏరియాలలో గల కల్పకుంట్ల ఆకొండపేట చెరువుల్లోకి రీసెంట్గా 1 వారం 10 రోజుల క్రితం మనకి యూరోప్ నుంచి నార్థన్ పింటైల్ అనే బాతు జాతికి చెందిన పక్షులు వలసకు రావడం జరిగింది. ఈ పక్షులు సాధారణంగా యూరోప్ నుంచి వలస వచ్చి మన ఈ దక్షిణ ప్రాంతానికి వలస వచ్చిన తర్వాత ఇక్కడ 2 లేదా 3 నెలలు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి మళ్ళా తిరిగి యూరోప్ మళ్ళీ తిరిగి ప్రయాణమే అక్కడికి వెళ్ళి అక్కడే సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ వస్తాయి. సో ఈ మన కల్పకుంట్ల ఆకొండపేట ఈ చెరువులు రీసెంట్గా 1 సంవత్సరం 1.5 సంవత్సరాల క్రితం మనం వీటిని డెవలప్ చేయడం జరిగినది. ఒక చెక్ డ్యామ్ ఒకటి అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎక్కువ రైనీ వాటర్ వర్షాలు పడడం వల్ల ఎక్కువ వాటర్ ఆగి సో ఈ పక్షులు ఇక్కడ ఆవాసం ఉండడానికి అనువైన ప్రాంతంగా ఏర్పడింది. కల్పకుంట్ల కూడా అక్కడ ఇంతకుముందు అది ఒక విలేజ్, క్యాటిల్స్ అన్నీ ఉండడానికి అది యూజ్ చేసేవాళ్ళు. అక్కడ హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ మొత్తం తగ్గించి అక్కడ గ్రాస్ ప్లాట్లు కూడా డెవలప్ చేసి సోలార్ బోర్వెల్ని ఏర్పాటు చేసి ఆ ఏరియాని డెవలప్ చేయడం వలన మనకి ఈ యూరప్ నుంచి కాకుండా మన నార్త్ ఇండియా నుంచి కూడా చాలా బర్డ్స్ అక్కడ వలస రావడం జరుగుతూ ఉంది. మన నార్త్ ఇండియా నుంచి గ్రేట్ కార్మొరాంట్, ఓరియంటల్ డాటర్ కూడా ఇక్కడికి వలస రావడం జరిగింది. అవి వచ్చి ఇక్కడే వాటిని సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇవి కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి.